హనుమంతుడిని శ్రీరూపంలో పూజించే ఆలయం. ప్రపంచంలో ఉన్న ఒకే ఒక్క ఆలయం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో రతన్పూర్ జిల్లాలో గిర్జబంద్ అనే గ్రామంలో ఉంది. అక్కడ ప్రజలు హనుమంతుడిని దేవతల రూపంలో పూజిస్తుంటారు. ఇక్కడ పూజలు నిర్వహించే భక్తులకు ఈ ఆలయంపై అపారమైన నమ్మకం. ఈ ఆలయంలో దేవతా రూపంలో ఉన్న హనుమంతుణ్ణి ఏదైనా కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందని అక్కడి ప్రజలు విశ్వసిస్తారు. ఇక్కడ రాముడు సీతాదేవులను తన భుజాలపై మోస్తున్నట్లు ఉండే ఆంజనేయుని విగ్రహం కూడా ఉందని చెప్తున్నారు. ఈ ఆలయంలో హనుమంతుడి విగ్రహం స్త్రీ రూపంలో ఉండటం వెనుక ఒక పురాణ కథనం ఉందని చెప్తున్నారు. ఆంజనేయుని భక్తుడైన రతన్పూర్ రాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తుంది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రాజుకి ఒకరోజు స్వామివారు కలలో కనిపించి తనకు ఆలయం నిర్మించాలని సూచించడంతో రాజు స్వామివారి ఆజ్ఞ మేరకు ఈ ఆలయ నిర్మాణం చేపట్టారు. ఆలయ నిర్మాణం పూర్తవుతున్న క్రమంలో రాజుకి మరొకసారి స్వామివారు కలలో కనిపించి మహామాయకండ్ వద్ద ఉన్న తన విగ్రహాన్ని తీసుకువచ్చి ఈ ఆలయంలో ప్రతిష్ఠించాలని చెప్పారని ప్రతీక. స్వామివారు కలలో చెప్పిన విధంగానే ఆ ప్రాంతానికి వెళ్ళిన రాజుకు అక్కడ స్త్రీ రూపంలో ఉన్న ఆంజనేయుని విగ్రహం కనిపిస్తుంది. అయితే స్వామివారి ఆజ్ఞ ప్రకారం రాజు ఆ విగ్రహాన్ని తీసుకువచ్చి ఆలయంలో ప్రతిష్ఠించారు. ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన తర్వాత రాజు ఆరోగ్యం కుదిరిపడిందని, అప్పటి నుండి ఈ ఆలయానికి భక్తుల తాకిడి అధికంగా ఉంటుందని ఆలయ విశిష్టత గురించి స్థానికులు చెప్తున్నారు. శ్రీ ఆంజనేయం.